తెలంగాణలో పసుపు రైతులకు అన్యాయం జరుగుతుంది అని, పసుపు పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు అని వారు వాపోతున్నారు. పసుపు రైతుల పరిస్థితిపై న్యూస్ స్థాయిలో పర్యటించింది, రైతుల నుంచి వివరాలు సేకరించింది. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం కలిగోడ్ గ్రామంలో రైతులు పసుపు పంటను పండించడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. మొదటగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోనే పసుపు పంటను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఆ గ్రామానికి చెందిన రైతు మందుల రమేష్ తాను 2 ఎకరాల భూమిలో పసుపు సాగు చేయడం జరిగిందని, కానీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు 4,200 రూపాయలు మాత్రమే గిట్టుబాటు కావడం లేదు అని అన్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు 4,200 రూపాయలు ఈ మాత్రం గిట్టుబాటు కావడం లేదు అని అన్నారు. పసుపు పండించడం ఒక ఎత్తు అయితే, పసుపును తవ్వించడానికి రోజువారీ కూలీలకు మగవాళ్లకు అయితే 800 రూపాయలు, ఆడవారికి 300 రూపాయలు చెల్లించడం జరుగుతుంది అని, మొత్తానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తన 2 ఎకరాల భూమిలో పసుపు పంటను వేయడం జరిగింది అని, కూలీలకు మిగతా ఖర్చులకు 1 లక్షకు పైగా రూపాయల ఖర్చు అవుతాయి అని, దీనివల్ల తమకు ఎలాంటి లాభం రావడం లేదు అని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల ఏమాత్రం లబ్ధి చేకూరడం లేదు అని, తెలంగాణ రాష్ట్రం నుంచి పండించిన పసుపు దేశ విదేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది అని, ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను గుర్తించి పసుపు ద్వారా క్వింటాలకు 8,000 రూపాయలు ప్రకటిస్తే పసుపు పండించిన రైతు లబ్ధి పొంది కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది అని రైతు తన ఆవేదనను S4TV ఛానల్తో వ్యక్తం చేశారు. మన రాములు గారు ఉన్నారు, మన రాములు గారితో ఈ పసుపు పంట గురించి మనం కనుక్కుందామండి. చెప్పండి రాములు గారు, ఇప్పుడు మీరు అంటే ఈ ఇంత భూమిలో మీరు ఈ పసుపు పంట వేయడం జరిగింది? ఎకరానికి 3 లార్ల పెండ పోసాము. నా పేరు నల్మెల రాములు, కలిగోడు. ఎకరానికి 3 లార్ల పెండ పోసాము. ఒక లారీ వచ్చి 20,000 ఉంది. కైకులు వేసుడు చేసుడు కైకులు మళ్ళా ఎకరానికి 3 సంవత్సరాలు 20,000 వస్తాం. వేసేటప్పుడు 10,000 అయితే ఖర్చు దబ్బడానికి, మళ్ళీ మధ్యలో మందు పోసుడు. ఒక్కొక్క మగ మనిషికి వచ్చి 800 రూపాయలు కైకిలి, ఆడవాళ్లకు 300 ఖర్చు, 100,000 పైన వస్తుంది ఎకరానికి ఖర్చు. కానీ అమ్మితే మాత్రం వచ్చేది 80,000 వస్తుంది, ఇంకా 20,000 తక్కువ మేము లాస్ అవుతుంది. ఇప్పుడు పసుపు మద్దతు ధర ప్రకటించారు కదా అండి, ఇప్పుడు 4,200 రూపాయలు, దానివల్ల మీకు ఏమైనా లబ్ధి చేకూరే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ మనం కొంచెం మంది పెంచాలి? ఇంకా పెంచాలా, పెంచితేనే ఏమైనా లాభపడుతుంది. 4,000 అంటే దిగుబడికి రేటు సరిపోదు. ఇప్పుడు మీరు ఎంత పని ఎంత భూమిని పసుపు పంట పండించారండి? 3 ఎకరాలు మొత్తం 3 ఎకరాలు చేసాం. మీ డైలీ ఇప్పుడు లేబర్ డైలీ లేబర్ ఎంతమంది పెడతారు, ఎంతమంది వచ్చింది? కానీ ఊకే ఓన్లీ దబ్బడానికి ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది, ఎరువు పెట్టుబడి కాగానే. ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేశారు కదా, మరి దానివల్ల మీకు లబ్ధి చేకూరుతుందా, లేకపోతే మరి ఇంకేమైనా ఉందా? ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం లబ్ధి లేదు, ఇంకా పైన 8,000 దాకా రేటు ఉంటే కొద్దిగా ఏమైనా లబ్ధి పొందాం అనుకుంటున్నాం.